Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Maral Sinde, ide last chance. Jagan warning, evariko telusa? Mukhyamantri Jagan, mantrulaku class teeskunaru. Cabinet bhetilo, adhikarika agenda purtaina tarvata, mantrula panitirupaina, CM, kelaka vyakshalu chesaru. Mukhyamantri Jagan, tana sahaja dhoraniki bhinnanga, mantrulanu hecharincharu. పనితీరు మెరుగుపరుచుకోకుంటే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. కేబినెట్ విస్తరణ జరిగి కొంతకాలమే అయినా చెప్పిన విధంగా వ్యవహరించకపోతే మంత్రివర్గం మరోసారి విస్తరణ ఉంటుందని ఖరాఖండిగా చెప్పేశారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పార్టీ ముఖ్యమని ఎవరిని ఉపేక్షించేది లేదంటూ ఇదే చివరి ఛాన్స్ అంటూ సీరియస్ అయ్యారు. కేబినెట్లో అఫీషియల్ అజెండా పూర్తయిన తరువాత మంత్రులతో రాజకీయ అంశాలపైన చర్చించారు. అధికారులు వెళ్లిన తరువాత ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం మంచి పనుల గురించి ప్రజలకు వివరించడంలో మంత్రులు చొరవ తీసుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. తాజాగా ఢిల్లీలో వెలుగుచూసిన ఎక్సైజ్ పాలసీ స్కామ్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సంబంధం ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏ మంత్రి కౌంటర్ చేయకపోవడం పైన సీఎం నిలదీశారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని నిర్దేశించారు. గట్టిగా సమాధానం చెప్పాలని ఆదేశించారు. ప్రభుత్వంలోని మంత్రులంతా సమిష్టి బాధ్యతగా ప్రభుత్వ గౌరవం కోసం పనిచేయాలని, విమర్శలపై స్పందించాలని, ఏ అంశంపైనైనా మంత్రులు మాట్లాడాల్సిందేనని సీఎం సూచించారు. కుటుంబ సభ్యులపైన అనవసరంగా నిందలు వేస్తున్నారని చెప్పారు. ఇక నుంచి ఏ మంత్రి, ప్రతిపక్షాలు వ్యతిరేక మీడియా వార్తలను ఉపేక్షించడానికి వీల్లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మనకెందుకని నిర్లిప్తంగా ఎవరైనా వ్యవహరిస్తే అలా ఉండేవారిని పక్కన పెడతానని, అందుకోసం వెనుకాడనని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి కేబినెట్ విస్తరణ తప్పదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో దాదాపు 50కి పైగా అంశాలపైన చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ కొద్ది నెలల క్రితం మంత్రివర్గ విస్తరణ చేశారు. ఆ తరువాత పార్టీ సమావేశాలలో మంత్రులు, పార్టీ నేతలు ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్దేశించారు. కానీ మంత్రుల్లో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన వారు ప్రభుత్వంపైన వస్తున్న ఆరోపణలపైన ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన, సభల్లో ప్రతిపక్షాల తీరును తప్పుబడుతూ ప్రచారాన్ని కౌంటర్ చేస్తున్నా మంత్రులు ఆ స్థాయిలో స్పందించకపోవడంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దీంతో ఇప్పుడు ఒకేసారి మంత్రులందరికీ సీఎం జగన్ తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పారు.